హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. ముందుగా అందరికీ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ మరియు రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఇంకా మన వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మన ఛానల్ నుండి ఆన్లైన్ టెస్టులు కండక్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఆన్లైన్ టెస్టులు కండక్ట్ చేశాను, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఆన్లైన్ టెస్టుల స్పెషాలిటీ ఏంటంటే, అందరిలా కాకుండా ఇందులో ఆన్లైన్ టెస్టు మీరు రాసిన వెంటనే మీ యొక్క ర్యాంక్, అదేవిధంగా మీరు రాసిన ఎగ్జామ్ యొక్క కంప్లీట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో కూడిన PDF రిజల్ట్ షీట్ అనేది మీ మొబైల్కి వితిన్ 1 మినిట్లో అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ టెస్టులు మీ ప్రిపరేషన్లో ఎంతో ఉపయోగపడతాయి. ఎందుకంటే 4 గోడల మధ్య మీరు ప్రిపేర్ అయితే మాత్రమే సరిపోదు, కాంపిటీషన్లో మీరు ఏ ప్లేస్లో ఉన్నారో తెలిస్తేనే మీరు వార్డు గ్రామ సచివాలయంలో ఏదో ఒక మంచి ప్రొఫైల్ ఉన్న జాబ్లో సెలెక్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. దీనికి వేరే ఆల్టర్నేట్ లేదండి, చదవాల్సిందే, టెస్ట్లు రాయాల్సిందే. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో అంత బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. మీ యొక్క రెస్పాన్స్ మంచిగా ఉన్నట్లయితే మేము ఇంకా ముందు మీకు టైమర్తో కూడిన ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది నేను మీకు కంప్లీట్గా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఇక్కడ మీరు, నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, అక్కడ నుంచి ఇలాంటి ఒక ఫైల్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీకు కరెంట్ అఫైర్స్ టెస్ట్ 1 అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను నా యొక్క నేమ్ ఎంటర్ చేస్తున్నాను. నేమ్ ఎంటర్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఇనిషియల్ కూడా ఎంటర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే సేమ్ నేమ్తో ఎక్కువ మెంబర్స్ ఉన్నట్లయితే మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మీ ఇనిషియల్ కూడా ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీకు క్వశ్చన్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, వీటన్నింటిని సెలెక్ట్ చేసుకోండి. మొబైల్లో అయినా కూడా డెస్క్టాప్లో అయినా కూడా సేమ్ ప్రాసెస్, ఈ విధంగా మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు లాస్ట్లో ఇక్కడ మీకు, ఇప్పుడు నేను ర్యాండమ్గా టకటక సెలెక్ట్ చేస్తానండి, ర్యాండమ్గా ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్లో ఇక్కడ మీ యొక్క ఫీడ్బ్యాక్, మీకు ఈ టెస్ట్ నచ్చిందా, ఇంకా మా నుంచి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలనుకుంటున్నారా, ఎలాంటి టెస్ట్ కండక్ట్ చేయాలనుకుంటున్నారు, ఇంకా ఏమైనా అడిషనల్గా ఏమైనా ఫీచర్స్ మీకు కావాలనుకుంటే ఇక్కడ రాయొచ్చు, రాయకపోవచ్చు, అది మీ ఇష్టం. ఆ తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇట్లా పైనకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్ అని చెప్పేసిన ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. దీని మీద మీరు క్లిక్ చేయండి. దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే మీరు ఇక్కడ కిందికి వెళ్ళండి. ఇక్కడ నేను గ్రామ సచివాలయానికి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, అదేవిధంగా రిజల్ట్ ఏ విధంగా కనబడుతుందో కూడా ఇచ్చాను, అది చదువుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంతకుముందు నేను టెస్ట్ కోసం అని చెప్పేసి ఒక టెస్ట్ రాశాను, దాని కింద ఇప్పుడు నేను రాసిన టెస్ట్ కనిపిస్తుంది, శివ జే అని చెప్పేసి. ఇక్కడ నా యొక్క ర్యాంక్ కూడా కనిపిస్తుంది, ర్యాంక్ వచ్చేసి 2 అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు ర్యాంక్ దగ్గర ఏంటంటే మీ యొక్క నేమ్ పక్కన ఉన్న ర్యాంక్ మాత్రమే చూసుకోవాలి, ఈ కింద ఉన్నవన్నీ మీకు సంబంధం లేదు. ఇక్కడ ఎవరైనా కొత్తగా ఎంటర్ అయినట్లయితే వాళ్ళ నేమ్, అదేవిధంగా వాళ్ళ యొక్క న్యూ ర్యాంక్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అంతవరకు ఇక్కడ అయితే కనిపించదు. ఇప్పటివరకు నేను 4 సార్లు టెస్ట్ చేయడం జరిగింది, ఈ 4 ర్యాంక్స్ అనేది మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను లాస్ట్గా రాసిన టెస్ట్ యొక్క ర్యాంక్ వచ్చేసి 2. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ అన్నిటికీ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, కానీ దీనికి డౌన్లోడ్ ఆప్షన్ లేదు అనే డౌట్ రావచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, 1 నిమిషం టైం పడుతుంది మీకు అది జనరేట్ అవ్వడానికి. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేసి చూపిస్తాను మీకు. అలా ముందే రీఫ్రెష్ ఎంటర్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడే నేను రీఫ్రెష్ చేసిన, రీఫ్రెష్ చేసిన తర్వాత ఇగో నేను లాస్ట్గా రాసిన టెస్ట్, నా ర్యాంక్, ఇక్కడ నా యొక్క స్కోర్, నాకు వచ్చిన మార్క్స్ అని 3.25 మార్క్స్ రావడం జరిగింది. మరి నేను ఎక్కడెక్కడ తప్పు చేశాను, ఎక్కడెక్కడ రైట్ చేశాను తెలుసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ సింపుల్గా డౌన్లోడ్ PDF మీద క్లిక్ చేసినట్లయితే ఇమ్మీడియట్గా మీ యొక్క ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నా పేరు శివ, ఆన్లైన్ ఎగ్జామ్, టోటల్గా నేను అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ వచ్చేసి 17, అందులో కరెక్ట్ అయినవి 6, రాంగ్ అయినవి 11. అంటే రాంగ్ అయిన 11 క్వశ్చన్స్కి నాకు 2.75 మార్క్స్ అనేది డిడక్ట్ అవ్వడం జరిగింది. టోటల్గా నాకు వచ్చిన 6లో నుంచి 2.75 తీసేస్తే 3.25 సెక్యూర్డ్ మార్క్స్, నెగిటివ్ మార్క్స్ తీసేసిన తర్వాత నా పర్ఫార్మెన్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నీట్ టు ఇంప్రూవ్ అని కూడా రావడం జరిగింది. ఆ తర్వాత మీకు ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు మీరు రాసిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆప్షన్, కరెక్ట్ ఆన్సర్, మీరు ఇచ్చిన ఆన్సర్, మీకు వచ్చిన మార్క్స్ మైనస్ అయ్యాయా, ప్లస్ అయ్యాయా, మీరు అటెంప్ట్ చేయకపోతే ఇక్కడ నాట్ అటెంప్టెడ్ అని కూడా ఇలా రావడం జరుగుతుంది. కంప్లీట్గా మీరు రాసిన ప్రతి క్వశ్చన్ ఇలా PDF రూపంలో వస్తుంది. దీన్ని మీరు సేవ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. మీరు నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మీకు ఇది ఎంతో ఉపయోగకరంగా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, గ్రామ సచివాలయం యొక్క ఆన్లైన్ టెస్ట్ ఫ్రీగా ఏ విధంగా రాయాలి, నెగిటివ్ మార్క్స్తో ఎలా రాసి మీ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనే విషయాన్ని అయితే మీకు అర్థమయ్యే విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇక్కడ మీరు నేమ్ రాసేటప్పుడు మీ యొక్క ఇనిషియల్తో మెన్షన్ చేస్తే బెటర్ అండి, ఎందుకంటే మీ యొక్క రిజల్ట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది.
కలుగుతుంది కదా, మీకు ఐడెంటిఫై చేసుకోవడానికి క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ర్యాంక్ ఉంటుంది, ఇక్కడ మీకు వచ్చిన మార్క్స్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొబైల్లో అయినా దేంట్లో అయినా సేమ్ ప్రాసెస్. కాకపోతే ఒక్క నిమిషం తర్వాత ఈ పేజ్ ఓపెన్ చేయండి, ఎందుకంటే పీడిఎఫ్ లోడ్ అవ్వడానికి మనకు 1 మినిట్ టైం అయితే పడుతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మాకు మంచి రెస్పాన్స్ వచ్చి ఎక్కువ మెంబర్స్ ఇందులో పార్టిసిపేట్ చేసినట్లయితే మాకు కూడా కండక్ట్ చేయాలనే మోటివేషన్ అయితే కలుగుతుంది. అందుకోసం మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్కువ మందికి షేర్ చేయండి, ఆన్లైన్ టెస్ట్లు ఎక్కువ మంది రాసేలా చేయండి. అట్లయితేనే మీకు కూడా మీ యొక్క ర్యాంక్ ఎక్కడుంది, మీ పొజిషన్ ఎక్కడుంది, మీ ఇంప్రూవ్మెంట్, మీ స్టడీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే విషయాలు అయితే అర్థమవుతాయి కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేసి ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యేలా చేయండి. మన ఛానల్ని అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి, ప్రతిరోజు టెస్ట్ రాయాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.